ఆల్ ఇండియా కృష్ణ మహేష్ ప్రజా సేవ కాదర్ గోరి జాతీయ అధ్యక్షులు గారు మనతో ఉన్నారు సో ఇప్పుడు ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం చెప్పండి సార్ సూపర్ స్టార్ కృష్ణ గారి మృతి మా అభిమానులందరికీ తీరని లోటండి ఈ రోజు పెద్ద కర్మ సందర్భంగా జేఆర్సీ ఎన్ కన్వర్షన్ పెట్టడం జరిగింది ఇక్కడ దాదాపు 6000 మంది అక్కడ 5000 మంది పైనే ఏర్పాటు చేశారు అభిమానులకు ఏ మాత్రం అసౌకర్యం కలగకుండా పద్ధతిగా ఏర్పాటు చేశారు చాలా సంతోషిస్తున్నాము ముఖ్యంగా అభిమానులకు ఎలాంటి సమస్య రావొద్దని ముందే చెప్పినట్టు జరుగుతుంది కార్యక్రమము దాదాపు ఏందంటే ఇక్కడ నుంచి ఇప్పుడు వెళ్ళిపోయిన తర్వాత అమ్మాలు మహేష్ బాబు గారు 12 గంటల తర్వాత వస్తారు మాట్లాడిన తర్వాత భోజన కార్యక్రమం నివాళులర్పించే కార్యక్రమం అయిపోయినాక 12:30కి స్టార్ట్ అవుతుంది 2 గంటల 3 గంటల పాటు ముగుస్తుంది సూపర్ స్టార్ కృష్ణ గారి తోటి మాకు దాదాపు ఏందంటే 35 సంవత్సరం అనుబంధం ఉంది మా ఇంటికి కూడా రావడం జరిగింది ప్రతి కార్యక్రమం ఈ సంవత్సరం బర్త్డే కూడంగా నేను చేసుకోనంటే నేను వెళ్ళి మాట్లాడడం సార్ మా కోరిక మేరకు చేసుకోవాలంటే మాకు అవకాశం నా ఆధ్వర్యంలో అవకాశం ఇచ్చారు ప్రతి సంవత్సరం కొత్త సంవత్సరం వచ్చిందంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు ఏదో నెలలో కార్యక్రమాలు ఉండేది కృష్ణ గారు ఊటీలో పుట్టినరోజు చేసుకుంటే కూడంగా ఒక వారం ముందు నుంచి అందరం వెళ్ళి అక్కడ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసేవాళ్ళం కార్యక్రమాలు చేసేవాళ్ళం మాకు కూడా చాలా తీరని లోటు అలాంటి హీరో లేడు రాడు ఎప్పుడు రాలేడు కూడంగా ఏంటంటే ఈరోజు కూడా చాలా చోట్ల రెండు రాష్ట్రాల్లో అభిమానులు కూడా పెద్ద ఎత్తున పెద్ద కర్మ సందర్భంగా అన్నదాన కార్యక్రమాలు వివిధ కార్యక్రమాలు చేస్తున్నారు వాళ్ళకు కూడా మీ ఛానల్ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్న ప్రత్యేకంగా వాళ్లకు ఈ రోజు కూడా ఎలాంటి అంతరాయం జరగకుండా సక్సెస్ అవుతుంది కార్యక్రమం అభిమానులు అందరం కలిసి సక్సెస్ చేస్తాము ఎంతమంది వచ్చారు సార్ ఈ అభిమాన కార్యక్రమానికి దాదాపు 10000 మంది ఉంటారండి 10000 మంది పైన ఉన్నారు పాసులు ఇచ్చిన వాళ్ళు కాకుండా పాసులు లేని వాళ్ళు కూడా అనుమతి ఉంది కాబట్టి అందరూ వెళ్ళారు లోపల ప్రతి ఒక్కరికి అనుమతి ఉంది ప్రతి ఒక్కరికి ఎవరికి ఇబ్బంది లేకుండా చూస్తున్నారు కదా మీరు దాదాపు 99% లోపల వెళ్ళి కూర్చున్నారు బాబు గారు ఇప్పుడు వస్తారు ఇప్పుడు 20 నిమిషాల్లో రావచ్చు వచ్చినాక మిగతా కార్యక్రమాలు ఉంటాయండి కృష్ణ గారితో మీ అనుబంధం ఒకసారి మాతో పంచుకుంటారా సార్ తప్పకుండా అండి అదే అంటున్నాను దాదాపు 35 సంవత్సరాల అనుబంధం ఉంది మా ఇంటికి మా కోరిక మేరకు రావడం జరిగింది మేడం గారు 10 సార్లు దాదాపు రావడం జరిగింది ఇప్పుడు ఏ కార్యక్రమం ఉన్నా సార్ బర్త్డే ఉన్నా మేడం బర్త్డే ఉన్నా సినిమా ఫంక్షన్ ఉన్నా ఫ్యామిలీ ఫంక్షన్ ఉన్నా ప్రతి కార్యక్రమం మేము ముందు నుండి చేసేవాళ్ళము చాలా మాకు అన్ని రకాలుగా సహకరించేవారు ప్రోత్సహించేవాళ్ళు వాళ్ళను ఆ సార్ని ఆదర్శంగా తీసుకుని మేము వివిధ సేవా కార్యక్రమాలు చేస్తున్నాం జీవితాంతం చేస్తాం మేమంతా మహేష్ బాబు వెంట ఉంటామని తెలియజేస్తుంది నేను చిన్న నా పేరు భాస్కర్ అండి నేను చిన్నప్పటి నుంచి కృష్ణ ఫ్యాన్ అండి కృష్ణ సినిమాలు చూస్తూ పెరిగానండి అతను లేనంటే ఇప్పుడు నమ్మలేకపోతున్నాం ఇది అసలు నమ్మలేని నిజం ఇప్పటికీ ఆయన సినిమాలు చూస్తూ ఇప్పటికీ మేము బతికినామండి ఆయన లేనని నిజాన్ని అసలు నమ్మలేకపోతున్నాం అసలు ఇది ఒక షాకింగ్ న్యూస్ అండి అసలు ఆ రోజు ఆ కళ్ళ జారి చూపుకోవడం ఏం తక్కువ లేదు అసలు మమ్మల్ని అసలు లోపలికి ఎవరు రానియలేదు ఇప్పటికీ మాకు బాధ అసలు తట్టుకోలేకపోతున్నాం చిన్నప్పటి నుంచి మేము అసలు సినిమాలు చూసి పెరిగిన వాళ్ళం అండి అసలు మా బాధను అర్థం చేసుకున్నాడు అప్పుడు ఎవరు లేరండి జై శుభ సాగిస్తా జై శుభ సాగిస్తా చివరి చూపుకి మీరు చూడలేదా చూడలేదండి ఇది కూడా అతి కష్టం మీద మాకు దొరికిందండి పాస్ ఎవరు ప్రొవైడ్ చేశారు ఫ్యాన్స్ అండి ఫ్యాన్స్ తరపున వచ్చినాం ప్రతి ఒక్కరికి పాస్ అందిందా ఓకే ప్రతి ఒక్కరికి పాస్ అందిందా అందిందని అనుకుంటున్నా కాకపోతే ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత తెలుస్తుంది ఎంతమందికి అందింది ఎంతమందికి అందలేదు ఆ బాధ తర్వాత వాళ్ళు వ్యక్తం చేస్తారు అందరికి అందాలని మేము కోరుకుంటున్నాం మనకి ఈస్ట్ గోదావరి నుంచి కూడా ఆయన అభిమానులు చాలా మంది వచ్చారు అందులో మనతో పాటు ఉన్న ఈయనతోటి ఈయన కూడా ఈస్ట్ గోదావరి నుంచి వచ్చారంట ఒకసారి మాట్లాడి కనుక్కుందాం చెప్పండి సార్ ఈస్ట్ గోదావరి టేక్సెట్పాలెం గ్రామం మేము కృష్ణ గారు ఫ్యాన్సు ఈరోజు ఆయన పెద్ద కార్యక్రమం వలన మొత్తం ఫ్యాన్స్ అందరూ వచ్చారు ఇక్కడ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా బాగా చేశారు మొత్తం ఫ్యాన్స్ వాళ్ళందరికీ కూడా ఈ పాసలనే ఇష్యూ చేశారు అందరికీ కూడా అందినయ్యి ఒక గంట లేట్ అయినా మేము ఉండి ఆయన భోజనం చేసి వెళ్తాం ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మశాంతి చేకూరాలి ఆయన ఎంతోమందికి ఉపకారం చేశారు ఆ ఉపకారం వల్లే ఆయనకి ఈరోజు ఇంత పేరు వచ్చింది అలాగే మహేష్ బాబు గారు కూడా ఆయనకి కూడా మంచి పేరు ఉన్నది ఆయన తండ్రి జాడల్లోనే నడుస్తారు ఆయన కృష్ణ గారు ఎక్కడున్నా ఆయన ఆత్మశాంతి చేకూరాలని కోరుకుంటున్నాను మరి అభిమానులు చాలా మంది రావడం జరిగింది సూర్యాపేటలో కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది కృష్ణ గారిది సో అక్కడి నుంచి అక్కడ కార్యక్రమం ముగించుకొని ఇక్కడికి కూడా వచ్చారు సో వాళ్ళతో ఒకసారి మనం మాట్లాడదాము సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేము సూర్యాపేట జిల్లా అండి సూర్యాపేట కోటోస్లో అక్కడ కార్యం చేసి ఇక్కడ సూర్యాపేటలో మహేష్ బాబు గారు ఈ కార్యం పెడుతున్న వచ్చాను నేను చిన్నప్పటి నుంచి సూపర్ స్టార్ కృష్ణ గారు అభిమాని అని
350 सूपर स्टार दाटे 250 चूसा मैडम ना चुनाव सूपर स्टार कृष्ण अंटे अभिमान ने आये उन्ना इपदाका मैं आये चलने अला अभिमान मेमी सूपर स्टार समाज भूमि उल मैं सूपर स्टार अभिमा कृष्णागारी अभिमानी उठा गाँव अला मनि चलिए मे नमले निर्मात सूपर स्टार कृष्णागारी एनो सिमशार వేరే మనుషులు కూడా నిర్మాతలు పెట్టి డబ్బు పెట్టి పెట్టుబడి పెట్టి సినిమాలు తీసినా సినిమాలు ఫెయిల్ అయినా కూడా నిర్మాతలు డబ్బులు వాపస్ ఇచ్చిన ఒక్క సూపర్ స్టార్ కృష్ణ తప్ప సినీ ఫెయిల్ అలాంటి హీరో కనబడాలంటే అసలు నిజమైన హీరో ఎవరంటే సూపర్ స్టార్ కృష్ణ గారు అండి. అతను చనిపోయిన అంటే మాకు ఎంతో బాధ అనిపిస్తుంది. సూపర్ స్టార్ కృష్ణ గారు నాకు అన్నలాంటి పెద్ద అన్నలాంటి వాళ్ళని అభిమానిస్తాను. డైలీ మా ఇంట్లో ఫోటో ఉందని రోజు సూపర్ కృష్ణ గారు సూపర్ స్టార్ కృష్ణ గారు అంటే అంత అభిమానండి. అసలు ఆయన చనిపోయిన కానీ నాకు చాలా బాధ అనిపిస్తుందండి. అక్కడ సూర్యాపేటలో మా అక్కడ కార్యక్రమం చేసుకొని మేము ఉదయం వచ్చామండి 9:30 ఇక్కడికి వచ్చామండి. ఇంకా కార్యక్రమాలు చేసే ముందు ముందున ఇంకా భవిష్యత్తులో చాలా చేసే కార్యక్రమాలు ఉన్నాయి. మా కృష్ణ ఇండియన్ తరఫున సభ్యం ఉంది. కృష్ణ సూపర్ స్టార్ కృష్ణ ఏ సినిమా ఈ సినీ చరిత్రలో సూపర్ స్టార్ కృష్ణ సంఘాలు ఎవరికి లేవండి. 2600 సంఘాలు ఉన్నాయండి. దాంట్లో ఆ సంఘాలలో ఒక సంఘం మాదండి. మాది నటభూషణ సూపర్ స్టార్ కృష్ణ సంఘం అండి. మాకు అలాంటి మహానీయుడు చనిపోయినాడు ఇప్పటి కూడా నమ్మలేకపోతున్నానండి. అందుకోసం అభిమానంతో వచ్చానండి. సూర్యాపేటలో కూడా పాస్ ప్రొవైడ్ చేశారండి? లేదు మేడం, మాకు ఇక్కడికి వచ్చినాక మేము అభిమానంతో తీసుకున్నాం మేడం. ఉదయం వచ్చాము ఇంటికి, కారు తీసుకొని వచ్చాము. కారులో వచ్చి ఈ పాస్ల కోసం బతలాడి తీసుకున్నాం మేడం.